టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ పై కీలక సమాచారం ఎన్టీవీ చేతికి చిక్కింది. బిగ్ ట్విస్ట్ బయటపడింది. పేపర్ లీకేజీ దర్యాప్తులో హనీ ట్రాప్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఒక అమ్మాయి కోసమే పేపర్ లీక్ కు పాల్పడినట్లు సమాచారం. టీఎస్పీఎస్సీ కార్యాలయంలోని కీలక వ్యక్తికి కొద్ది రోజుల కిందట యువతి గాలం వేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. టీఎస్పీఎస్సీ సెక్రటరీ పిఏ ప్రవీణ్ కీలక నిందితుడుగా ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రవీణ్ తో ఆ యువతి సన్నిహితంగా ఉంటూ పేపర్ లీక్ కు కారణమైందని తేలింది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కమల్ అందిస్తారు. బేగంపేట పోలీస్ స్టేషన్ దగ్గర లైవ్ లో అందుబాటులో ఉన్నారు కమల్. దీని మీద అసలు పోలీసుల వర్షన్ ఏంటి కమల్? పోలీసుల దర్యాప్తులో విస్తుగొల్పే అంశాలన్నీ కూడా బయటపడుతున్నాయి. ఈ పేపర్ లీకేజీ వ్యవహారానికి సంబంధించి ఒక యువతి ప్రమేయం ఉండడం, ఆ యువతి రెగ్యులర్ గా కొద్ది రోజులుగా టీఎస్పీఎస్సీ కార్యాలయానికి వస్తుంది. ఆమె కొన్ని విజ్ఞాపన పత్రాలు, గతంలో ఆమె రాసినటువంటి పరీక్షలకు సంబంధించినటువంటి రిప్రజెంటేషన్స్ అన్ని కూడా ఇస్తుంది. ఆ సమయంలోనే ప్రవీణ్ తో సాన్నిహిత్యం పెంచుకుంది, ప్రవీణ్ తో పరిచయం పెంచుకుంది. ఆ పిఏగా ఉన్నటువంటి ప్రవీణ్ ఆమెతో సన్నిహితంగా ఉంటూ ఈ రోజు జరగాల్సినటువంటి పరీక్షా పత్రాన్ని కూడా ఆమెకు పంపినట్లుగా కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది. చూడాలి అంటే కేవలం ఈ రోజుకు సంబంధించినటువంటి ప్రశ్నపత్రమే లీక్ అయిందా, లేదంటే గతంలో ఏమైనా పరీక్షకు సంబంధించినటువంటి పత్రాలు ఆ అమ్మాయి చేతికి చేరాయా అన్నది కూడా పోలీసుల దర్యాప్తులో తేలాల్సింది. మొత్తానికి 7 వ్యక్తులు పోలీసుల అదుపులో ఉన్నారు. సకాలంలో ఒక యువకుడు బేగం బజార్ పోలీసులకు సమాచారం ఇవ్వడం, బేగం బజార్ పోలీసులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను అప్రమత్తం చేయడం, వాళ్ళు చెక్ చేసుకోవడంతో కాన్ఫిడెన్షియల్ సిస్టమ్ సంబంధించి ఎవరో ఓపెన్ చేశారు, కాన్ఫిడెన్షియల్ సిస్టమ్ ఓపెన్ అయింది అన్నది వాళ్ళు గుర్తించారు. గుర్తించిన తర్వాత అసలు పేపర్ బయటికి వెళ్ళిందా లేదా అనేది తర్వాత విచారణ జరుపుదాం. ఈ రోజు జరగాల్సినటువంటి పరీక్షను మాత్రం వాయిదా వేయాలంటూ కూడా వెంటనే అభ్యర్థులందరికీ కూడా ఎస్ఎంఎస్ రూపంలో పంపించారు. ఎస్ఎంఎస్ రూపంలో పంపించి ఈ రోజు పరీక్ష వాయిదా వేస్తున్నట్లు కూడా ప్రకటించారు. ఇక ఇంటర్నల్ గా ఎంక్వైరీ చేసినటువంటి పోలీసులు ఇదంతా కూడా దర్యాప్తులో తేలింది. ఆ యువతి కోసమే ప్రవీణ్ ప్రశ్నపత్రాన్ని పంపించినట్లే కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇక ఆ ప్రశ్నపత్రం ఆమె ఎవరి కోసం అడిగింది, ఎవరెవరికి పంపించింది అన్నది పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. 7 వ్యక్తులు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. ఆ 7 సంబంధించినటువంటి రోల్ ఏంటి అన్నది కూడా సాయంత్రానికి వస్తుంది. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ గా ఈ రోజు ఉదయం నుంచి కూడా పరీక్షాపత్రం, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ రోజు నిర్వహించే ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారానికి సంబంధించి అనేక ఆధారాలు సేకరించింది. ఆధారాలు సేకరించినటువంటి క్రమంలోనే ఈ ఎక్స్క్లూజివ్ సమాచారం అంతా కూడా సేకరించగలిగాం. ఇందులో హనీ ట్రాప్ వ్యవహారం, ఒక యువతి కోసమే ఈ పేపర్ లీకేజీ జరిగింది, యువతికి పేపర్ పంపించినట్లుగా కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది. కానీ ఆ యువతి ఇంకా ఎవరెవరికి షేర్ చేసుకుంది అన్నది కూడా సాయంత్రానికి తేలిపోనుంది. రఫి, టీఎస్పీఎస్సీ అధికారులు దీనికి సంబంధించి ఏమంటున్నారు అంటే ఇది పిఏనే కారణం అని చెప్తున్నారా, దీనికి సంబంధించి ఇంకేమైనా వర్షన్స్ వినపడుతున్నాయా? రఫీ, ఏదైతే పోలీసు విచారణ జరుగుతుందని చెప్పేసి టీఎస్పీఎస్సీ అధికారులు చెప్పారు. అయితే టీఎస్పీఎస్సీ కీలకమైనటువంటి అధికారులతో మనం మాట్లాడినప్పుడు వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది, ఇంటి దొంగల పనే అయి ఉంటుంది, ఆఫీస్ నుంచి సమాచారం బయటకు వెళ్ళింది అనేటువంటి అనుమానాలు కూడా వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది. అదే నిజమైంది. ఏదైతే టీఎస్పీఎస్సీ సెక్రటరీకి సంబంధించినటువంటి పిఏ ఈ యొక్క వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినట్టుగా పోలీస్ విచారణలో తేలింది. ఏదైతే హనీ ట్రాప్ వ్యవహారం కూడా బయటపడ్డటువంటి పరిస్థితి. ఏదైతే 2 పరీక్షలు, ఒకటి ఈరోజు జరగాల్సి ఉండే టౌన్ ప్లానింగ్ ఓవర్సీస్
బిల్డింగ్ ఓవర్సీస్ సంబంధించినటువంటి నియామక పరీక్ష దీనికి సంబంధించి 175 పోస్టులకి సెప్టెంబర్లో నోటిఫికేషన్ వేసింది టీఎస్పీఎస్సీ. అదేవిధంగా వెటనరీ అసిస్టెంట్ సర్జన్ సంబంధించినటువంటి పోస్టులకి డిసెంబర్లో నోటిఫికేషన్ వేయడం జరిగింది. 185 పోస్టులకి దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ టీఎస్పీఎస్సీ వేసింది. వీటి యొక్క ఎగ్జామ్స్ని ఈరోజు అదేవిధంగా 15-16 తేదీల్లో నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. వందలాది మంది అభ్యర్థులు దీనికి దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితి. కొన్ని గంటల ముందే ఏదైతే టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ సంబంధించినటువంటి ఓవర్సీ ఎగ్జామ్ ఉందో దాన్ని వాయిదా వేసినటువంటి నేపథ్యంలో అభ్యర్థులు కూడా ఆందోళన పడ్డటువంటి పరిస్థితి. కొన్ని గంటల ముందే వాయిదా పడ్డది అసలు ఏం జరిగిందని దానిపైన కూడా తర్జన భర్జన పడడం జరిగింది. అయితే అభ్యర్థుల యొక్క క్షేమాన్ని దృష్టి పెట్టుకుని అభ్యర్థులు ఆందోళన గురికాకుండా ఉండేందుకు కొరకే ఏదైతే పేపర్ బయటకు వచ్చిందనేటువంటి వార్తలు రావడం జరిగిందో, ప్రాథమికంగా ఆ పేపర్ లీక్ అయినటువంటి ఒక నిర్ధారణకు టీఎస్పీఎస్సీ రాగానే వాయిదా వేసినటువంటి నేపథ్యం, ఏదైతే ఈరోజు ఇది ఘటనకి పాల్పడేటువంటి టీఎస్పీఎస్సీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారిపైన కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా టీఎస్పీఎస్సీ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకటి క్రిమినల్గా వారిపైన చర్యలు తీసుకోవడంతో పాటు క్రమశిక్షణ పరంగా శాఖపరమైనటువంటి చర్యలు కూడా వాళ్ళపైన ఉంటాయి. ఒకవేళ తీవ్రమైనటువంటి తప్పు చేసినటువంటి నేపథ్యంలో సీరియస్ యాక్షనే తీసుకుంటారని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ప్రవీణ్తో పాటు ఇంకెవరన్నా టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి అధికారులు ఇందులో ఉన్నారనేటువంటి విషయం పైన కూడా పోలీసులు విచారణ చేస్తున్నటువంటి నేపథ్యంలో అంత బయటకు వచ్చినాక వారిపైన కూడా చర్యలు తీసుకున్నటువంటి అవకాశం ఉంటుంది. ఏదైతే డిజిటల్కి ఎవరైతే మెయింటైన్ చేస్తారో, అంటే ఎవరికైతే కీలకమైనటువంటి కాన్ఫిడెన్షియల్ సిస్టమ్ని ఓపెన్ చేసేటువంటి అధికారం ఉందో, ఆ అధికారులు నిర్లక్ష్యంగా ఏమన్నా వ్యవహరించారనేటువంటి కోణంలో కూడా టీఎస్పీఎస్సీ అధికారులు విచారణ చేసేటువంటి అవకాశం ఉంది. ఎవరైతే కన్సర్న్ పర్సన్స్ ఉన్నారో ఆ కన్సర్న్ పర్సన్స్ పైన కూడా చర్యలు తీసుకున్నటువంటి అవకాశం, ఏదైతే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన క్రెడిబిలిటీకి సంబంధించినటువంటి ఇష్యూ ఇది, దాదాపుగా వేలాది ఉద్యోగాలను భర్తీ చేస్తున్నటువంటి కీలక సమయంలో ఇలాంటి పరిణామం చోటు చేసుకోవడం పైన టీఎస్పీఎస్సీ అధికారులు కూడా ఒక దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన కూడా పడుతున్నటువంటి నేపథ్యం. ఇప్పటికే గ్రూప్ 1 సంబంధించినటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయింది, మెయిన్స్ జరగాల్సింది. అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కొద్ది లక్షలాది మంది విద్యార్థులు వీటికి దరఖాస్తు చేసుకోవడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ను కూడా ఇప్పటికే టీఎస్పీఎస్సీ అనౌన్స్ చేసినటువంటి నేపథ్యంలో ఒక విశ్వసనీయతను కాపాడుకునే విధంగా ఏదైతే పారదర్శకంగా తాము ఉంటామని నిరూపించుకునేందుకు ఈరోజు జరిగినటువంటి ఘటన ఏదైతుందో, ఈ ఘటనపైన టీఎస్పీఎస్సీ అధికారులు సీరియస్గా స్పందించేటువంటి అవకాశం ఉంది. వారిపైన ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని సీరియస్గా తీసుకోబోతుంది. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 80,000 ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకోవడం జరిగింది. అందులో కీలక భాగం టీఎస్పీఎస్సీ ద్వారానే భర్తీ చేయబోతున్నటువంటి నేపథ్యం, ఏవైతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 సర్వీస్ లాంటి ఉద్యోగాలను కూడా భర్తీ చేయబోతున్నటువంటి నేపథ్యంలో ఇది ఈ విషయంలో టీఎస్పీఎస్సీ చాలా సీరియస్గా ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. రఫీ అది టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ పై కీలక సమాచారం ఎన్టీవీ చేతికి చిక్కింది. బిగ్ ట్విస్ట్ అయితే ప్రస్తుతం బయటపడిన పరిస్థితి, పేపర్ లీకేజ్ దర్యాప్తులో హనీ ట్రాప్ వ్యవహారం అయితే వెలుగులోకి వచ్చింది. రైట్, థ్యాంక్ యూ కమల్ అండ్ మహేష్.